లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. మన జీవితంలో ఏదైనా కొన్ని సమస్యలు, శ్రమలు, శోధనలు కలిగినప్పుడు ఆ సమయంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా, ముందుకు కొనసాగాలన్నా మనం మనుషుల యొక్క సలహాలు తీసుకుంటూ ఉంటాం. మరికొన్ని సందర్భాల్లో మన కంటికి కనబడిన దాన్ని బట్టి, మన మనసుకు నచ్చిన దాన్ని బట్టి, అది ఆలోచన ఇచ్చిన దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకొని నష్టపోయిన సందర్భాలు చాలా ఉంటూ ఉంటాయి. చాలా నష్టం జరిగిన తర్వాత, కష్టాలు కొని తెచ్చుకున్న తర్వాత, అయ్యో నేను ఇట్లాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది, ఇలాంటి పని చేయకుండా ఉండాల్సిందని బాధపడిపోతూ ఉంటాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు ఎడమ తట్టైనను కుడి తట్టైనను నువ్వు తిరిగిన ఎడల, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనే ఒక శబ్దము నీ వెనక నుండి నీ చెవులకు వినబడుతుంది అని చెప్తున్నాడు. నిజమే, మన జీవితాల్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఒకవైపు చెడ్డ నిర్ణయం, ఒకవైపు మంచి నిర్ణయం, అసలు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుని స్వరమే వినపడితే అది ఎంత గొప్ప సంతోషమో కదా. దేవుని సలహాలు ఎప్పుడు కూడా మన జీవితంలో మేలును కలగజేస్తాయి. ఇది ఎవరికి వినపడుతుంది, ఈ శబ్దాన్ని ఎవరు వినగలుగుతారంటే, దేవునితో ఎవరైతే అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉంటారో, ప్రార్థనలో ఆయన సన్నిధిలో కనిపెడతారో, వారికి తన స్వరాన్ని వినిపింపజేస్తాడు. ఇది తప్పు, ఈ మార్గం సరైంది కాదు, ఈ నిర్ణయం సరైంది కాదు, ఈ ఉద్దేశం సరైంది కాదనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజెప్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అబ్రహాము, లోతు ఇద్దరూ కూడా బంధువులు. అయితే వారి జీవితాల్లో తీసుకున్న నిర్ణయాలను బట్టే వారి జీవితంలో మేలు పొందినా, కీడును పొందినా, అది వాళ్ళ నిర్ణయాలను బట్టే జరిగినట్లుగా మనం చూస్తాం. లోతు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తన కన్నులకు ఇంపుగా కనబడిన దాన్ని బట్టి, తన మనసుకు నచ్చిన దాన్ని బట్టి, ప్రజలు చెప్పుకుంటున్న దాన్ని బట్టి నిర్ణయం తీసుకొని తనకు మరి సొదొమ గొమొర్రా ప్రాంతాలను ఏర్పరచుకొని వెళ్ళి అక్కడ నివాసం చేశాడు. కానీ కొంతకాలానికి తను నష్టపోయాడు. అయితే అబ్రహాం అయితే దేవుని సన్నిధిలో కనిపెట్టిన వాడిగా, దేవుని స్వరాన్ని విన్నవాడిగా, దేవుడు ఉండమన్న స్థలంలో ఉండినప్పుడు తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా సౌలు దావీదు జీవితాల్లో కూడా చూడండి. సౌలు ఏ యుద్ధం చేయాల్సి వచ్చినా, ఏ నిర్ణయం చేయాల్సి వచ్చినా ప్రజల ఉద్దేశాలను గమనించేవాడే కాని, తను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవాడే కాని, దేవుడి చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఎప్పుడూ కూడా గ్రహించినట్టుగా, దేవుణ్ణి అడిగినట్టుగా మనకు కనపడదు. కానీ దావీదు తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినట్టుగా, యుద్ధాల సమయంలో ఎలా చేయాలి ప్రభు అని అడిగినట్లుగా మనం చూస్తాం. అందుకే దావీదు జీవితంలో అనేక విజయాలు మనం చూడగలుగుతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా ఒక అయోమయకరమైన, గందరగోళకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావా? ఏం చదవాలి, ఏ ఉద్యోగానికి వెళ్ళాలి, ఏ వ్యక్తిని వివాహం చేసుకోవాలి, నేను ఏ వ్యాపారాన్ని చేయాలి, నా ఆత్మీయ జీవితంలో నేను ముందుకు వేయవలసిన అడుగేంటి, నేను ఎక్కడ సేవ చేయాలి అని నీ జీవితంలో రకరకాల విషయాల్లో చాలా కన్ఫ్యూజన్స్తో ఉన్నావు. నీ కుటుంబానికి సంబంధించిన నిర్ణయ విషయంలో కావచ్చు, నీ బిడ్డలకు సంబంధించిన నిర్ణయాల విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో నువ్వు చాలా అయోమయకరమైన పరిస్థితిలో ఉన్నావు కదా. అయితే ఈరోజు ప్రభు సన్నిధిలో మోకరించు, ప్రార్థన చేయి. దేవుడు నీకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చొప్పున దేవుడు ఉద్దేశించిన తలుపులు మాత్రమే నీకు తెరవబడతాయి, దేవుడు నిర్ణయించని తలుపులన్నీ కూడా మూయబడతాయి. కాబట్టి నువ్వు అదే విధంగా అడుగు, ప్రభువా నీవు నిర్ణయించిన విధమైన డోర్స్ మాత్రమే నాకు ఓపెన్ చేయండి, నీ చిత్తం కాని అన్ని మూసివేయండి అని అడగండి. తప్పకుండా నీ జీవితంలో మేలైనవి జరిగిస్తాడు, మేలైన కార్యాలు పొందుతారు, మీకున్న కష్ట నష్టాల్లో నుంచి విడిపించబడతారు, శ్రేష్టమైన స్థితిలో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించడానికే ఈరోజు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. గనక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి. ఈరోజు నాకు ఈ మాట ఇచ్చావు కదా ప్రభా, ఈ మాట ప్రకారం నేను తీసుకోవలసిన నిర్ణయం విషయంలో, వేయవలసిన అడుగు విషయంలో మీరు నాకు సహాయం చేయండి ప్రభా అని అడగండి. తప్పకుండా దేవుని యొక్క అద్భుతమైన సలహాను, సూచనను, ఆయన స్వరాన్ని, ఆయన మాటను మీరు వినగలుగుతారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలు ఈరోజు ఎటువంటి అయోమయకరమైన స్థితిలో, ఏం చేయాలి, ఈ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు ప్రభా. వారి జీవితంలో ప్రభా మీ త్రోవను కనపరిచి, మీ సలహాను, మీ సూచనను, మీ నిర్ణయాన్ని వారి జీవితంలో అనుగ్రహించి మేలైనవి ప్రభా వారి జీవితంలో పొందినట్లుగా ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి రక్షణ దయచేయండి, సమాధానం దయచేయండి,
వారి బిడ్డల్ని మీరు దీవించండి, వారు చేస్తున్న పనులను దీవించండి. ఈరోజు ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారో, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో, వారిని వారి కుటుంబాలను మీరు బ్లెస్ చేసి ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా నీ కాపుదల దయచేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.